మన ఇంట్లో ఉండే వేస్ట్ కాగితాలతో ఇలా దేవుళ్ళకి అందమైన ఉయ్యాలని మన చేతులతోనే చేసేయచ్చు. అదేలాగో ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఫస్ట్ మనం పేపర్ తీసుకొని ఇలా పుల్లతో కానీ స్టిక్తో కానీ రోల్ చేసుకోవాలి. మరీ సన్నగా కాదు, కొంచెం లావుగా చేసుకోవాలి. ఇవి మనం పిల్లర్స్లా యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను ఇంకొక పేపర్ కూడా అటాచ్ చేశాను థిక్నెస్ కోసం, స్ట్రెంగ్త్ కోసం. అలాంటివి మనం ఒక 5-6 చేసుకోవాలి. ఇప్పుడు పేపర్ తీసుకొని ఫోల్డ్ చేసుకొని కట్ చేసి హాఫ్ ఉంటుంది కదా, దాన్ని రోల్ చేసుకుందాం. ఇలాంటివి కూడా మనకి అట్లీస్ట్ 5-10 కావాలి. నేను గమ్ 4 సైడ్స్ అప్లై చేశానండి, ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు విడిపోకూడదు పేపర్. సో ఇప్పుడు పేపర్ని 4 హాఫ్స్గా కట్ చేసుకుందాం. మళ్ళీ గమ్ 4 సైడ్స్ అప్లై చేసి రోల్ చేద్దాం. ఇలాంటివి కూడా మనకి ఒక 10-15 కావాలి. ఇది మనం న్యూస్ పేపర్స్తో చేసుకోవచ్చు, రఫ్ నోట్స్ ఉంటాయి కదా ఆ బుక్స్తో కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం అండి, ఏది అవైలబుల్ ఉంటే అది చేసుకుంటాం. ఇందాక మనం చేసుకున్న ఒక 2 తీసుకోవాలండి. 30 సెంటీమీటర్స్ ఉంటే ఒకటి 25 సెంటీమీటర్స్తో కట్ చేసుకొని 35 డిగ్రీస్ యాంగిల్లో మనం ఇంకొక పైప్కి అటాచ్ చేయాలి. చూసారా, ఇలాగా మనం స్ట్రెయిట్గా కట్ చేసుకుంటే ఇది మనకి రాదండి స్టెబిలిటీ. సో వీటికి బ్యాలెన్స్ చేయడానికి చిన్న పైప్ కూడా తీసుకొని ఒక 2 పీసెస్ ఇలా అటాచ్ చేసేసాను. ఇవన్నీ మనం క్రాస్గా కట్ చేసుకోవాలి, స్ట్రెయిట్ కట్ చేయకూడదు. సో ఇలా 2 స్టాండ్స్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేయడానికి 2 పైప్స్ తీసుకోవాలండి, పైన ఒకటి కింద ఒకటి. హాట్ గ్లూతో ఇలా అంటించేద్దాం. ఈ రెండుని అటాచ్ చేసేయాలి. హాట్ గ్లూ వల్ల తొందరగా అతుక్కుంటుందండి, ఫెవికాల్తో మనకి చాలా టైం పడుతుంది. సో హాట్ గ్లూ యూజ్ చేయడం బెటర్. ఇందాక 1/4 పీస్ ఉంది కదా, దాన్ని చిన్న చిన్న పీసెస్లో ఇలా కట్ చేసుకోవాలి. ఇది మనం ఉయ్యాలకి కింద సీటింగ్ అన్నమాట. ఈక్వల్ సైజ్లో కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకొని ఒక పైప్ సహాయంతో ఇవన్నీ అంటించేసేయాలి. సో మనకి ఎండ్ రిజల్ట్ అలా ఉంటుంది. ఇది పక్కన హ్యాండ్ రెస్ట్కి 3 పైప్స్ తీసేసుకొని అటాచ్ చేసుకుందాం. ఇప్పుడు వెనకాల బ్యాక్ సపోర్ట్ కోసం ఇలా 3 పైప్స్ తీసుకుందాం. మీరు ఇది కార్డ్బోర్డ్ పీసెస్తో కూడా చేసుకోవచ్చు అండి, అది కూడా చాలా ఈజీగా అయిపోతుంది. హాట్ గ్లూ సహాయంతో మళ్ళీ అంటించేసేద్దాం. సో ఇది మనకి ఉయ్యాలా అండి. హాట్ గ్లూ యూజ్ చేయడమే బెటర్ మనం. సో ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, లింక్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ హాట్ గ్లూ వేడిగా ఉంటుంది కాబట్టి సో పిల్లలతో చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఉయ్యాల చేయడం ఇంత ఈజీ అనిపిస్తే కనుక కింద ఒక లైక్ వేసేసుకోండి. దేవుడికి మన చేతులతో మనం చేస్తే వచ్చే ఆనందమే వేరు, చాలా సంతృప్తిగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ దివాళికి మీరందరూ ట్రై చేయండి, మహాలక్ష్మి పూజకి ఈ ఉయ్యాలు వాడండి. నేను కూడా అందుకోసమే చేశాను. సో ఇప్పుడు స్టాండ్కి ఉయ్యాలని తగిలించేయాలి కాబట్టి బ్యాలెన్స్ కోసం మనం ఒక థ్రెడ్ యూజ్ చేస్తున్నాం. 4 సైడ్స్ నుంచి ఉయ్యాలని కట్టాలండి. 2 సైడ్స్ అయితే బ్యాలెన్స్ ఉండదు మనకి. సో 4 సైడ్స్ ఇట్లా థ్రెడ్ తీసుకోవాలి. ఫస్ట్ కింద నుంచి నేను అటాచ్ చేశాను. మనం బయట కొనుక్కునే దానికంటే ఇలా వేస్ట్ మెటీరియల్స్తో మనం చేసుకుంటే మనకు కూడా ఒక హాబీలా క్రియేట్ అవుతుంది. ఇలా మనం ముడేసేసుకుందాము. బ్యాక్ సైడ్ నుంచి వేసాం ఫస్ట్ అయితే. సో ఇలా 2 సైడ్స్ పెట్టుకుంటే ఉయ్యాలి మనకి ముందుకి ఉంగిపోతుంది అన్నమాట. సో ఫ్రంట్ నుంచి కూడా మనం సపోర్ట్ తీసుకొని పైకి టై చేసేద్దాం. ఇది మనం పేపర్తో చేసుకున్నాం కాబట్టి అసలు ఏం డ్యామేజ్ ఉండదు, వాటర్ తడవకుండా ఉంటే చాలు, ఎన్విరాన్మెంట్కి కూడా చాలా మంచిది, చాలా ఈజీ అండి. కాకపోతే కొంచెం టైం పడుతుంది. మీ పిల్లలు మీరు కలిసేయండి, ఒక మెమరీగా మీకు దేవుడు గుడి దగ్గర ఉంటుంది. సో ఇలా టై చేసేసుకోవాలి, థ్రెడ్ ఉంటే థ్రెడ్, లేదా మనకి మెటల్ దొరుకుతుందండి దాంతో కూడా యూజ్ చేయొచ్చు. దీని తర్వాత మనకి నచ్చిన రంగులు పెయింట్ చేసేసుకొని మన ఇష్టం వచ్చినట్టు డెకరేట్ చేసేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. చూసారా, నాది ఇలా వచ్చింది. నేను బ్రౌన్ యూజ్ చేశాను, ఎల్లో యూజ్ చేశాను, గ్రీన్ యూజ్ చేశాను, మధ్యలో దేవుణ్ణి పెట్టాను. సో నచ్చినట్టు డెకరేట్ చేసుకోండి, చాలా ఈజీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కేఎస్కే హోమ్.